వైఎస్ఆర్ కడప జిల్లా కరోనా వైరస్ నివారణకు లాక్డౌన్ సందర్భంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మం గారి మఠం మండలంలో లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై వచ్చిన వాహనాలను ఎస్ఐ శ్రీనివాసులు ఆపి జరిమానా విధించి బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రజలు చాలా వరకు సహకరిస్తున్నారని, చిన్నపిల్లలు యూత్ మాత్రమే రోడ్లపైకి వస్తున్నారని, అలా వచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని, అలా కాదని 8 గంటల తర్వాత ఏ షాప్ అయినా తెరిచి ఉంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ మనిషికి మనిషికి 2 మీటర్ల దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా తిరగరాదని, ఎవరూ కూడా అనవసరంగా ఇంటి నుండి బయటకు రావడం గానీ బజార్లో తిరగడం గానీ చేయరాదన్నారు. బజార్లో ఇద్దరికంటే ఎక్కువ ఒకచోట గుంపుగా కనిపిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించి చట్టానికి అనుగుణంగా నడుచుకుని పోలీస్ వారికి సహకరించి కరోనా వైరస్ బారి నుండి కాపాడుకోవాలని చెప్పారు. ప్రజలందరినీ మేము కోరేది ఏమిటంటే ఒకటే విన్నపం, ఎవరు కూడా అనవసరంగా పని లేకుండా ఊరికే రోడ్లపైన తిరగటము ఈ యొక్క కరోనా వైరస్ను వ్యాప్తి చెందేదానికి దోహదపడకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వీయ నిర్బంధం చేసుకుని వాళ్ళు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలా. ఇటువంటి ఈ టైంలో అనవసరంగా తిరిగితే మాత్రం వారిని వారి వెహికల్ సీజ్ చేయటము, తర్వాత భారీగా జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి మీకు సూచించిన టైంలో మాత్రమే మార్నింగ్ 6 to 8 వరకు మాత్రమే మీ కూరగాయలు కానీ సరుకులు కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా ఉంటే తీసుకొని ఒకటేసారి తీసుకొని వెళ్ళిపోవాలా. అటుకాని పక్షంలో ఊరికి అనవసరంగా తిరిగినారంటే మాత్రం ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలా. ఇది గడ్డు కాలం, ఈ కాలాన్ని మనం కనుక నిర్లక్ష్యంగా తీసుకుంటే మాత్రం ఆ మహమ్మారిని మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తున్నారు, బట్ కాకపోతే అనవసరంగా కూడా యూత్ పిల్లలు చిన్నపిల్లలను తీసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఒకటే చెప్తున్నాము, మీరు మీ పిల్లల్ని కనుక జాగ్రత్తగా పెట్టుకోకపోతే రేపు మీరు కన్నీటి పర్యంతం అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి పిల్లల్ని కూడా తగిన సూచనలు ఇస్తూ వాళ్ళని బయటికి పంపించకుండా వృద్ధుల పట్ల కూడా చాలా జాగ్రత్తలు వహించాలా. కాబట్టి అనవసరంగా బయటికి రాకుండా మీ యొక్క ప్రాణాలను కాపాడుకుంటూ ఈ మంచి సమాజం కోసం ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.